వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్ సమీపంలో గల అంపయ్య కాలనీ పాల సేమియాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తయారయ్యే పాల సేమియా సౌత్ ఇండియాలోని పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మార్కెట్లో లభించే పాల సేమియాల కంటే భిన్నంగా ఇక్కడ లభించే సేమియా కేవలం చక్కెర కలిపిన వేడి పాలలో వేసుకోగానే అమృతం లాంటి తీయటి కమ్మని పాల సేమియా పాయసం తయారవుతుంది. వాటిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం నేరుగా చూద్దాం. అంపై కాలనీలో దాదాపు 100కు పైగా కుటీర పరిశ్రమలుగా ఏర్పడిన పాల సేమియా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వాటి ద్వారా వేలాది మంది కార్మికులు ఉపాధి అవకాశాలను కల్పించుకుంటున్నారు. వారు ఎలా తయారు చేస్తారు, ఒక్కొక్కగా సేమియా కుటీర పరిశ్రమ సేమియాలో ఎంతమంది పనిచేస్తారు, వాటిని ఎలా తయారు చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుండి ప్రారంభమయ్యే వాళ్ళ ప్రక్రియ సాయంకాలం 4 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం లేవగానే 3 గంటలకు మైదా పిండిని నెయ్యి నీళ్ళతో కలిపి ఒక ముద్దగా తయారు చేస్తారు. ముద్దగా తయారు చేసిన మైదాను దారాలు దారాలుగా చేసి ఒక ఉండలాగా తయారు చేస్తారు. ఉండలాగా తయారు చేసిన దాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి వాటిని ఈ పాల పేనీలుగా అంటే పాల సేమియాగా తయారు చేస్తారు. వాటిని తయారు చేసిన వాటిని నూనెలో మరిగించి పేనీలుగా తయారు చేస్తారు. కేవలం వీటిని చక్కెర కలిపిన పాలలో వేసుకోగానే మంచి రుచికరమైన కమ్మటి పాల పాయసం, పాల పేనీల పాయసం తయారవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నూనెలో మరిగిస్తున్న పాల సేమియాలు. తయారీ విధానంపై ఎలా తయారు చేస్తారు అనే విషయం పైన మాబునిస ఇక్కడ ఉన్నారు, ఆమెతో మనం మాట్లాడదాం. సార్, 4 గంటలకే లేచి వచ్చి పిండి కలిపి పిండి ముద్దలు చేసుకొని ఛానల్ జంపుగా చేసి కాళ్ళు వేసి అవి 12 ఛానల్ మాదిరిగా జంపు చేసుకొని దాన్ని లావుగా ఇగ్గుకొని ఒక పత్రాలలో చేసుకొని మళ్ళీ ఒక్కడేసి మళ్ళీ రివర్స్గా సన్నగా వేసుకొని చుట్టి ఈ విధంగా తయారు చేసుకుంటాం సార్. ఈ విధంగా తయారు చేసుకుని 4 గంటలకి ఈ పని అయిపోతుంది. ముందరగా తయారు చేసుకుంటాం సార్. సన్నగా చేసుకొని ఆడ పోయి జంపుగా ఇగ్గుకుంటాం ఎడలిపో సార్. ఆడ నూనెలో వేయించి మళ్ళీ దాన్ని తవా తగరలో పెట్టేసి దాన్ని గంపలో వస్తారు సార్. వాళ్ళు గంపలో వచ్చి పెట్టేసి దాదాపు 100 మందికి ఉపాధి కల్పిస్తున్న సేమియా కుటీర పరిశ్రమలు ఇక్కడ గుంతకలలో నెలకొని ఉన్నాయి. కుటీర పరిశ్రమగా ఎవరు తయారు చేశారు, ఎవరు ఇక్కడ వరకు తీసుకొచ్చారు అనే విషయం పైన పూర్తిగా వివరిస్తాను. మామూలుగా అనంతపురం జిల్లా అనగానే వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులు ఇక్కడ మనకు నెలకొన్నాయి. అటువంటి తరంలో ఇక్కడ పెద్ద ఎత్తున వివిధ నగరాలకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం వలసలు వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడ నుంచి వలసలు వెళ్ళిన భాషా అనే వ్యక్తి ముంబాయిలో చేరాడు. ముంబాయిలో ఓ చిన్నపాటి సేమియా పరిశ్రమలో చేరి కూలీగా పనిచేస్తున్నాడు. సేమియా పరిశ్రమలో చేరిన భాషా సేమియా తయారీలో ఉన్న మెలకువలను గ్రహించాడు. మెలకువలను గ్రహించి తిరిగి గుంతకలకు వచ్చిన భాషా తనదైన శైలిలో పాల సేమియాకు శ్రీకారం చుట్టాడు. అక్కడ నుంచి ప్రారంభమైన ఈ పాల సేమియా తయారీ దాదాపు 20 సంవత్సరాలుగా అంపాయకాలంలో కొనసాగుతుంది. ఇప్పటికీ దాదాపు 100 పైన ఉన్న కుటీర పరిశ్రమలుగా ఏర్పడిన పాల సేమియా పరిశ్రమలలో 100లాది మంది కూలీలు ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో 100లాది మంది కార్మికులు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని విక్రయించి జీవనోపాధి కలుగుతున్నారు. ఇటువంటి కుటీర పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కూడా తోడ్పాటునందించి సబ్సిడీ రుణాలు ఇచ్చి సహాయం అందించాలని కోరుతున్నారు ఇక్కడి ప్రజలు.